हेलो फ्रेंड्स, ఈ అక్టోబర్ మంత్ లో టాప్ ఆఫ్ ది కరెంట్ అఫైర్స్ మనం చూసినట్లయితే ప్రపంచంలోనే అత్యున్నతమైన పౌర పురస్కారం నోబుల్ అవార్డ్ భారతదేశంలో అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న అయితే ప్రపంచంలోనే అత్యున్నత పౌర పురస్కారం నోబుల్ అవార్డ్ ను మనం ఈ 2020లో ఎవరెవరు దక్కించుకున్నారు ఏ ఏ రంగాలనే టాపిక్ ని మనం ఈ వీడియోలో చూస్తున్నాం ఫ్రెండ్స్ మీరు గాని చూసినట్లయితే మొదటగా వైద్యశాల ఈ వీడియోలో మెడిసిన్ లో ఎవరికి ఎవరెవరికి వచ్చింది అనేది మనం ఇక్కడ తెలుసుకుందాం ఫ్రెండ్స్ వైద్య శాస్త్రంలో నోబెల్ అవార్డుని సంవత్సరం నోబెల్ కమిటీ ముగ్గురు వ్యక్తులకి ప్రకటించింది వారెవరో చూద్దామండి హార్వేజ్ ఆల్పర్ రెండో వ్యక్తి చార్లెస్ ఎం రైస్ వీరిద్దరూ కూడా అమెరికాకి చెందిన శాస్త్రవేత్తలు అలాగే మూడో వ్యక్తి మైకల్ హౌటన్ ఇతను బ్రిటన్కి చెందిన శాస్త్రవేత్త సో హార్వేజ్ చార్లెస్ మైకల్ అని ఈ ముగ్గురు వ్యక్తులు ఈ సంవత్సరం వైద్య శాస్త్రంలో నోబెల్ అవార్డు దక్కించుకున్నారు వీళ్ళు పరిశోధించిన అంశం ఏమిటి అంటే మనకి తెలుసు కాలేయము లేదా లివర్ ఈ కాలేయానికి సంబంధించిన అతి ముఖ్యమైన ఇన్ఫెక్టెడ్ డిసీజెస్ ని మనం ఏమని పిలుస్తామంటే హెపటైటిస్ ఏ హెపటైటిస్ బి హెపటైటిస్ సి హెపటైటిస్ డి హెపటైటిస్ ఇ ఇలా హెపటైటిస్ కి చెందిన 5 రకాల డిసీజ్లను మనం వర్గీకరించారు ఇందులో హెపటైటిస్ ఏ అనేది హెపటైటిస్ ఇ అనేది సాధారణంగా మన అందరిలో కూడా కనిపించే డిసీజ్ గా చెప్పొచ్చు అట్లా కాకుండా హెపటైటిస్ బి హెపటైటిస్ సి హెపటైటిస్ డి బిసిడి ఈ మూడు వ్యాధులు కొద్దిగా భయంకరమైన హెపటైటిస్ డిసీజ్లుగా చెప్పొచ్చు ఏ ఈ అనేవి కామన్ గా వచ్చే హెపటైటిస్ డిసీజులు బట్ బిసిడి లు అనేవి హెపటైటిస్ లోనే బి హెపటైటిస్ సి హెపటైటిస్ డి కొద్దిగా ఇవి సివియర్ క్రానిక్ డిసీజులుగా చెప్పొచ్చు అయితే హెపటైటిస్ ఏ డిసీజ్ కానీ బి కానీ సి కానీ డి కానీ ఇ కానీ ఈ 5 రకాల డిసీజుల్లో చూసినట్లయితే అన్నిటికన్నా భయంకరమైనది క్రానిక్ అనేది ఏమని చెప్పుకుంటామంటే హెపటైటిస్ సి అనే డిసీజ్ గురించి చెప్పుకుంటాం ఎందుకంటే హెపటైటిస్ సి అనేది ఎలా సోకుతుంది అంటే మనకి రక్తాన్ని ఒక వ్యక్తి యొక్క రక్తాన్ని వేరే వ్యక్తికి ఎక్కించినప్పుడు దీని ట్రాన్స్ఫ్యూజన్ జరిగినప్పుడు ఆ సమయంలో రక్తాన్ని వేరే వ్యక్తికి ఒక వ్యక్తి యొక్క రక్తాన్ని మరో రోగికి ఎక్కించినప్పుడు ఆ రోగి యొక్క శరీరంలో మనకి ఇన్ఫెక్ట్ అయ్యి ముఖ్యంగా మనకి ఫ్లావీ వైరస్ జాతికి చెందిన వైరస్ కుటుంబానికి చెందినటువంటి ఈ ఫ్లావీ వైరస్ వలన మనకి హెపటైటిస్ సి అనేది వస్తుందని ఒక అంచనా కూడా కట్టడం జరిగింది సో ఇలా రక్త మార్పిడి జరిగిన సమయంలోనే హెపటైటిస్ సి డిసీజ్ అనేది వచ్చిన అవకాశం ఉంది 99% అవకాశం ఉందని చెప్పి శాస్త్రవేత్తలు కనుగొనడం జరిగింది సో ఆ హెపటైటిస్ సి డిసీజ్ కి వ్యాక్సిన్ ఏ విధంగా రూపొందించాలని పరిశోధన చేసినందుకు గాను ఈ ముగ్గురు వ్యక్తులకు కూడా ఈ అవార్డు దక్కిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ప్రపంచంలో మనకి సుమారు 7 కోట్ల మంది హెపటైటిస్ వ్యాధి గ్రస్తులుగా చెప్పొచ్చు అందులో సంవత్సరానికి 4 లక్షల మంది ఈ హెపటైటిస్ వ్యాధి వల్ల మరణిస్తున్నారు ఫ్రెండ్ సో హెపటైటిస్ అనే వ్యాధి శరీరంలో ఏ భాగానికి సోకుతుందంటే కాలేయానికి సోకుతుంది మనకి తెలుసు శరీరంలో అతి పెద్ద గ్రంథి ఏది అంటే మనం కాలేయం అని చెప్పుకుంటాం ఆ కాలేయం యొక్క బరువు యావరేజ్ గా 1.5 కిలోగ్రామ్స్ లేదా 1500 గ్రాములు బరువుని కలిగి ఉంటుంది కాలేయం అలాగే కాలేయం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మనం హెపటాలజీ అని పిలుస్తాం ఫ్రెండ్స్ హెపటాలజీ అనగా ద సైన్స్ స్టడీ ఆఫ్ లివర్ గా చెప్పుకుంటాం అట్లాగే మరి హెపటిక్ అనే పదం నుండి హెపటాలజీ అనే పదం వచ్చింది సో హెపటా అనే పదము హెపటిక్ అనే పదం వచ్చింది హెపటిక్ అనేది గ్రీక్ భాషకు చెందిన వర్డ్గా చెప్పొచ్చు హెపటిక్ అనగా అర్థము కాలేయం అనే అర్థాన్ని ఇక్కడ కలిగి ఉంది ఫ్రెండ్స్ ఇది మనకి హెపటాలజీ హెపటైటిస్ ఏబి అట్లాగే తీసుకున్నట్లయితే హెపటైటిస్ ఏ బి సిఇ ఇవి ఎలా వస్తే చూద్దాం హెపటైటిస్ ఏ అనేది మనకి సాధారణంగా తీసుకున్న ఆహారము అలాగే పొల్యూట్ అయిన నీరు వలన మన శరీరానికి తాకేది హెపటైటిస్ ఏ అంటే పొల్యూట్ వాటర్ పొల్యూట్ ఫుడ్ వల్ల అట్లాగే హెపటైటిస్ బి అనేది సెక్సువల్ ట్రాన్స్మిషన్ ద్వారా మనకి బాడీలో ఉన్న ఫ్లూయిడ్ సెక్సువల్ పార్ట్స్ లో ఉన్నటువంటి ఫ్లూయిడ్స్ వల్ల మనకి ఈ హెపటైటిస్ బి అనే వ్యాధి వచ్చే అవకాశం ఉంది వస్తుంది ఫ్రెండ్స్
అలాగే హెపటైటిస్ ఇప్పుడే మీకు చెప్పాను, బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ జరిగినప్పుడు ఒక వ్యక్తి రక్తాన్ని ఇంకో వ్యక్తికి మార్పిడి చేసిన సమయంలో మనకి హెపటైటిస్ డిసీజ్ వచ్చిన వస్తుంది ఫ్రెండ్స్. అలాగే హెపటైటిస్ డి కూడా బ్లడ్ అండ్ ఫ్లూయిడ్స్ వల్ల కూడా మనిషి సోకే అవకాశం ఉంది ఫ్రెండ్స్. అలాగే హెపటైటిస్ ఈ అనేది ఇది కూడా ఫుడ్ అండ్ లిక్విడ్స్ అంటే వాటర్ ఫుడ్ వల్ల, అంటే ఇక్కడ అర్థం ఏంటంటే హెపటైటిస్ ఏ మరియు హెపటైటిస్ సి అనేది ఫుడ్ మరియు వాటర్ పొల్యూషన్ వల్ల, పొల్యూటెడ్ ఫుడ్ పొల్యూటెడ్ వాటర్ వల్ల వచ్చేది హెపటైటిస్ ఏ అండ్ ఈ. అలాగే హెపటైటిస్ ఏకిచ్చే వ్యాక్సిన్ ని హెచ్ఏవి అంటాము, హెచ్ఏవి. అలాగే హెపటైటిస్ బి కి ఇచ్చే వ్యాక్సిన్ ని హెచ్బివి అని పిలుస్తారు. బట్ హెపటైటిస్ సి కి వ్యాక్సిన్ ఇంతవరకు కనుగోలేదు. బట్ వీళ్ళు ఆ వ్యాక్సిన్ పై పరిశోధన చేసినందుకు గాను ఈ యొక్క హెపటైటిస్ సి వీళ్ళకి పరిశోధన చేసినందుకు గాను వ్యాక్సిన్ మీద పరిశోధించినందుకు గాను ఈ ముగ్గురు వ్యక్తులకి ఈ నోబెల్లో మెడిసిన్ మెడిసిన్ లో నోబెల్ అవార్డు దక్కింది ఫ్రెండ్స్. అలాగే హెపటైటిస్ డి కి ఏ మెడిసిన్ ఇస్తున్నారంటే హెపటైటిస్ బి కి ఏదైతే వ్యాక్సిన్ ఇస్తున్నారో అదే వ్యాక్సిన్ ని హెపటైటిస్ డి కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే హెపటైటిస్ ఏ కి ఏ వ్యాక్సిన్ ఇస్తారో హెపటైటిస్ ఈ కి అదే. దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, ఏకి ఈకి ఒకే రకమైన వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది, బికి డికి ఒకే రకమైన వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. బట్ దేనికి వ్యాక్సిన్ ఇంతవరకు కనుక్కోవడం జరగలేదంటే సికి మాత్రం ఇంతవరకు కూడా ఈ వ్యాక్సిన్ కనుక్కోవడం జరగలేదు ఫ్రెండ్స్. అలాగే ఈ హెపటైటిస్ డిసీజ్ కారణమైన వైరస్ ఏ జాతికి చెందిన వైరస్ అని చెప్పుకుంటామండి, ఫ్లావీ వైరస్ గా చెప్తాము. దీని వల్ల వచ్చే వ్యాధులు వెస్టర్నైజ్ అయిన జబ్బు కూడా ఫ్లావీ వైరస్ చెందిన వైరస్ వల్ల వస్తుంది. డెంగీ డెంగీ ఫీవర్ కూడా ఫ్లావీ వైరస్ వల్ల వస్తుంది. ఎల్లో ఫీవర్ కూడా ఫ్లావీ వైరస్ వల్ల వస్తుంది. ఈ ఫ్లావీ వైరస్ మెయిన్ ఈ హెపటైటిస్ డిసీజ్ కారణమని శాస్త్రవేత్తలు అంగీకరించారు ఫ్రెండ్స్. సో ఇది మెడిసిన్ లో ఈ సంవత్సరం పొందిన నోబెల్ అవార్డు వ్యక్తులు వాళ్ళు పరిశోధించిన అంశం. థ్యాంక్ యూ.